ఈ పరికిమాలుల అరెస్ట్ గురించి దానికి రాద్దాంతం దానికి గాంధీకి పూల దండేసి కొవ్వొత్తులు రాలట ఎవడు చచ్చిపోయాడని చెప్పి కొవ్వొత్తులు రాలేసి రెండు రోజుల నుంచి ప్రశాంతంగా ఉన్నది రాష్ట్రం వీని మీద మా ఫ్రెండ్లీ పోలీస్ ఎక్కువ ఫ్రెండ్లీ అయిపోయి మామూలు సెక్షన్లు పెడతా ఉన్నారు కానీ పీడీ యాక్ట్ పెట్టాల ఈ అరవింద్ మీద బండి సంజయ్ మీద వెంటనే పీడీ యాక్ట్ పెట్టాల గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పట్టుకొని రకరకాల దుర్భాషలు ఆడుతా ఉన్నారు తాగుపోతాను ఇంకోటని బిడ్డ ఆట మొదలైంది కాసుకోండి ఉరికిచ్చి ఉరికిచ్చి ప్రజలే కొడతారు మేము కొట్టవలసిన అవసరం లేదు ఇయల్ల మాట్లాడుతూ ఉన్నారు ఆయన అరెస్టు అన్యాయం అక్రమం ఎవడండి ఏమన్నా దేశానికి స్వాతంత్రం తెచ్చిట ఈ రాష్ట్రానికి స్వాతంత్రం తెచ్చిన దాంట్లో బండి సంజయ్ పాత్ర ఉందా మత విద్వేషాలు రెచ్చగొడుతూ వ్యక్తుల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ ఈ రాష్ట్రంలో రెచ్చగొట్టి రచ్చ చేస్తున్నది ఈ బండి సంజయ్ అనే క్రిమినల్ ఎందుకు అంటారంటే 2012 నుంచి 60 సెక్షన్ల మీద ఆయన మీద అటెంప్ట్ మర్డర్ లాంటి కేసులు కూడా ఉన్నాయి 12 లో ఉంది 14 లో ఉంది ఆయన కార్పొరేటర్ గా ఉన్నప్పుడు కూడా కొన్ని కేసులు ఉన్నాయి 17 లో కూడా కేసు ఉంది ఆయన మీద 2018 లో కూడా కేసు ఉన్నాయి 2019 లో కూడా కొన్ని సెక్షన్ల మీద కేసు ఉంది బిడ్డ 2021 వరకు ఆగిందంటే అది నువ్వు అర్థం చేసుకో ఈ రాష్ట్రంలో ఎంత ప్రశాంతంగా లాండ్ ఆర్డర్లో ఇయ్యాల విరజల్లుతుందో మీరు తెలుసుకోవాలి ఇయ్యాల ఇన్ని కేసులు నిన్ను గడిచిన 7 సంవత్సరాల నుంచి అరెస్ట్ చేయాలంటే నిన్ను నీ గుండు అరవింది కానీ ఇప్పటికి 20 సార్లు పెట్టాలి నిన్న పోలీసు వాళ్ళు ఇంటికి పోతా ఉంటే నిన్నటి నుంచి భయం పడుకుంటా ఎంపీ అరవింద్ ట్వీట్లు చేయడం ఫేస్బుక్లో పోస్టులు చేయడం బాగా మాట్లాడుతున్నావు కదా బిడ్డ బయటకు రా మరి ఎందుకు ఆగమైపోతున్నావు గొల్లాలు పెట్టుకొని ఇంట్లో అంటున్నావు సమాధానం చెప్పు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దానికి ఈ దుర్మార్గులు దుర్మార్గమైన భాష మాట్లాడతారు ముక్కు కోస్తా నెత్తి మీద తొక్కుతా రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టుకొని తాగుపోతాని ఇంకోటని బిడ్డ ఇట్లాంటి మాటలు మాట్లాడితే జైల్లో పెడతా అందుకోసం జైలుకోయండి తదాస్తు దేవతలు ఉంటారు ఎప్పుడు ఏ మాట మాట్లాడితే అదే వానికి జరుగుతాడట పెద్దలు చెప్తారు ఒక వేలెత్తి చూపియకరా 4000 నిన్ను యూపిత్తాడు ముఖ్యమంత్రిని పట్టుకొని జైల్లో పెడతా ముక్కు కోస్తా వేరొడి గడ్డం తీసుకొచ్చి పెడతా ఈ మాటలా బిడ్డ మీరు మాట్లాడేది మా డీజీపీ గారు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఫ్రెండ్లీ పోలీస్ కాదు పీడీ యాక్ట్లు పెట్టాలా ఈ దొంగల మీద ఈ లుచ్చా మాటలు మాట్లాడే బీజేపీ ఇద్దరు ముగ్గురే ఉన్నారు గతంలో లక్ష్మణ్ గారు కూడా ఉన్నారు ఆయన నోట్ల నుంచి ఎప్పుడు మాట్లాడలే 29 రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు ఏ రాష్ట్ర అధ్యక్షుడు ఇట్లాంటి మాటలు ముఖ్యమంత్రి మీద మాట్లాడతలే ఇవాళ ఒక్క రాష్ట్రంలో మీరు మాట్లాడితే 18 రాష్ట్రాల్లో మీ ముఖ్యమంత్రుల మీద మాట్లాడతారు దేశమంతా ఏకం కాబోతా ఉంది బిడ్డ జాగ్రత్త అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను మళ్ళా చెప్తున్నా బిడ్డ మిస్టర్ నడ్డా మీరు తెలంగాణ తిరిగి పోకముందే మీకు మీరు సారీ చెప్పాలా ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పాలా మిషన్ భగీరథ ద్వారా నీళ్లు తాగుతుంది వాస్తవమే కాళేశ్వరంలో కరప్షన్ లేదని మా కేంద్ర మంత్రి చెప్పింది వాస్తవమే మేము చెప్పినని తప్పులని చెప్పిపోవాలా లేకపోతే నేను పశ్చిమ బెంగాల్ ఉరికిచ్చిరు ఉరికిచ్చినట్టే ఉరికిచ్చి కొడతారు నేను దిగి నుంచి చెప్తా ఉన్నాడు ప్రజాస్వామ్యబద్ధంగా పోతాం దిక్కు లేరు క్యాడర్ లేరు లీడర్ లేరు రాష్ట్ర అధ్యక్షుని అరెస్ట్ చేస్తే ఒక్క వ్యక్తి వాళ్ళకి మద్దతు ఇవ్వలే ఒక్క స్టేట్మెంట్ ఇన్ని పత్రికలు ఇన్ని మీడియా ఇన్ని టీవీలు ఉన్నాయి ఒక్క టీవీలో నేను 48 గంటలు ఒక్క మద్దతు ఇవ్వలే ఎవడు ఈ రాష్ట్రంలో కరెక్టే చేసిన శని పోయింది సప్పులు లేదు విద్వేషాలు లేవు అన్ని బంద్ అయిపోయినాయని రాష్ట్రంలో సెక్యులర్ కంట్రీ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఇట్లాంటి దరిద్రాన్ని పెట్టాలని మాకైతే 10-20 మంది ఫోన్లు చేసింది ఇప్పుడు కరెక్టే అయింది సార్ అంటే చట్టం తనపని తాను చేసుకపోతుంది చట్టం ఎవరికి చుట్టం కాదు 12లో 14లో 16 10 కేసుల మీద రిమాండ్ పోయింది ఒక ఎంపీ ఎంత క్రిమినల్ అయితే 10 కేసులు ఉంటాయండి 10 కేసులు ఉన్నాయి ఆయన మీద ఇదే విద్వేషాలు రెచ్చగొట్టడం ప్రశాంతంగా సంక్రాంతి పండుగ కూడా ప్రజలంతా సంతోషంగా వేసుకోవచ్చు పీడా పోయింది కాబట్టి తిరిగి వెళ్ళే లోపల నేను నడ్డా క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మిషన్ భగీరథ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలి లేదంటే ఇక గతంలో ఆయనకు పశ్చిమ బెంగాల్ ఎట్లయితే ఈ రాష్ట్రంలో కూడా అట్లా అయితే అని చెప్పి సందర్భం తెలియజేస్తాను జై తెలంగాణ ముఖ్యమంత్రిని జైల్లో పెడతా అని చెప్పింది ఎప్పుడండి 4 ఏళ్ల కింద చెప్పారు 5 ఏళ్ల కింద ఇప్పటికి 20 సార్లు జైల్లో పెడుతుంటే అట్లా పెట్టాలంటే ఈ అట్లా పెట్టాలంటే బీజేపీ కూడా ఎవరు బయట తిరగడండి బీజేపీ నాయకులు ఎవరు తిరిగారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీజేపీ పాలకులు ఎట్లా చేస్తుర్రో మేము అట్లా కనుక చేస్తే ఈ 7 సంవత్సరాల్లో
వాళ్ళు ఒక్కొక్కరు కూడా ఇట్లకేసి బయట పెట్టాడు. నంబర్ వన్ కాలు పెట్టలేడు. నంబర్ టూ ఏముందండి వాళ్ళకు? వీళ్ళకు మూడు, వాళ్ళకు ఆరు సీట్లు. వాళ్ళు ఎంత మాట్లాడినా ఇంకో పెరిగితే, మూడు పెరిగితే ఇట్లనే చిల్లర మాటలు మాట్లాడి విద్వేషాలు రెచ్చగొడితే ఉన్న మూడు కూడా బిక్తాయి. బీజేపీ ఇట్లనే చిల్లర మాటలు మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళకి కూడా ఉన్న ఆరు బిక్తాయి. ఏమంటారు రేవంత్ రెడ్డి, మేము వాళ్ళు కుమ్మక్క అయినాడు. దిమాకుండి మాట్లాడుతుర్రా, దిమాకు లేక మాట్లాడుతుర్రా. కేంద్రంలో మేము అధికారంలో ఉన్నామా? వీళ్ళ అవసరం మాకు, వీళ్ళ ఎంపీ సీట్లు మాకు అవసరం ఉన్నాయా? రాష్ట్రంలో 103 సీట్లు ఉన్న రాష్ట్రం, దేశంలోని ఒక ప్రాంతీయ పార్టీ అత్యధిక ఎమ్మెల్యేల సీట్లు ఉన్న అసెంబ్లీ, మా అసెంబ్లీ చాలా దమ్మున్న పార్టీ. మా పార్టీ 103 సీట్లు మాకున్నాయి. 107 సీట్లలో వారికి డిపాయిడ్ దక్కలేదు. వారు మాట్లాడుతూ ఉన్నారు ఇలా, మేము రెండో నంబరు, మూడో నంబరు, మేము కుమ్మక్కైనా. బిడ్డ ఎవడెక్కడ కుమ్మక్కైనా మీకు తెలుసు. ఇలా నాగార్జున సాగర్లో ఎవరికి డిపాయిడ్ రాలేదు, బీజేపీకి డిపాయిడ్ రాలేదు. ఎందుకు రాలేదు? మరి జాతీయ పార్టీ కదా, రేపు ప్రభుత్వం వచ్చే పార్టీ కదా. మరి దుబాకలో కాంగ్రెస్ వానికి ఎందుకు డిపాయిడ్ రాలేదు? హుజురాబాద్లో 65,000 ఓట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 3,000 ఓట్లకు ఎందుకు అమ్ముడు అయింది? 3,000 ఎందుకు తీగ జారిపోయింది? మరి 130 సంవత్సరాల చరిత్ర కదా. ఎమ్మెల్సీలో 4వ స్థానం 5వ స్థానం ఇద్దరు కలిసి తీన్మారు మల్లిగారికి ఎందుకు అమ్ముడు పోయారు? మీరు ఇద్దరు కలిసి ఆయన ఓట్లు ఎత్తారు కదా. వాడికి దిక్కు దివాన్ లేదు, కార్పొరేటర్ కాదు, సర్పంచ్ కాదు, వార్డ్ మెంబర్ కూడా కాదు మల్లుగాడు. వాడి వల్ల వాడు ఎట్లా మరి 2వ స్థానంలోకి వచ్చారు? అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడా, మీకే మాట్లాడొస్తుందా? ముగ్గురున్నా మీరే ఎట్లా మాట్లాడితే? బిడ్డ 103 ఉన్నాం, 100 సార్లు రిసౌండ్ వస్తుంది. ఇది ఆట మొదలైంది, కాసుకోండి బీజేపీ నాయకులారా. కబర్దార్. ఇప్పుడు మేము అంటాం చాలా స్పష్టంగా, ఒక జీవో తీసుకొచ్చినాం, జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసినాం. జోనల్ వ్యవస్థలో పాత జిల్లాలో, కొత్తగా 33 జిల్లాలు అయినాయి కాబట్టి పాత జిల్లా జురిడిక్షన్ దాటకుండా దాంట్లోనే చేసినాం. 2 లక్షల పై చిల్లర ఉద్యోగాలు ఉంటే, 2 లక్షల పై చిల్లుకు ఉద్యోగాలు ఉంటే దాంట్లో ఆల్రెడీ ఈ సమస్య ఏదైతే నిన్న వారు మాట్లాడిన సమస్య కేవలం 30-40 వేల మందికి ఉండే, దాంట్లో 25 వేల మంది జాయిన్ అయిపోయారు. ఇంకా ఈరోజు 6-7 వేల మంది జాయిన్ అయ్యారు. 5 వేల రాద్ధాంతం చేయాలని లంగ పంచాయతీలు పెట్టడం ఏం పని లేదు. ఏదో ఒకటి విద్వేషాలు రెచ్చగొట్టాల, రచ్చేయడం, రెచ్చగొట్టడం, రెచ్చిపోవడం వాళ్ళ పని. ట్రిబులార్ అంటే లంగల పార్టీ, అసలు బేసిక్సే లేవు వాళ్ళకు, అవగాహన లేదు. కేంద్రంలో ఉన్న మంత్రులు మా మిషన్ భగీరథ మెచ్చుకుంటారు, మా కాళేశ్వరం మెచ్చుకుంటారు. స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారు ఇక్కడ వచ్చి బేష్ అని చెప్తాడు, అమిత్ షా గారు వచ్చి బేష్ అని చెప్తారు. పార్లమెంట్లో సభ ద్వారా రేవంత్ రెడ్డి గారు వచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తారు. ఇక్కడ వచ్చి ఢిల్లీలో ఒక్కోటి మాట్లాడతారు, గల్లీలో ఒక్కోటి మాట్లాడతారు. ఢిల్లీలో మాట్లాడేది మెచ్చుకుంటారు, గల్లీలో మాట్లాడేది తిడతారు. ఇది ఇలా జాతీయ పార్టీ యొక్క అవగాహన. వీడు మాట్లాడేది వాడికి అర్థం కాదు, వాడు మాట్లాడేది వీడికి అర్థం కాదు. సొంత జిల్లాల్లో గెలవ, సొంత రాష్ట్రంలో గెలవనోడు ఈ నడ్డా, ఈడేం మాట్లాడతాడా? ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి అంటారు తెలంగాణ సామెత. అంటే ఇప్పుడు గడిచిన 7 సంవత్సరాల నుంచి వీళ్ళు పాదయాత్రలు చేసింది, వీళ్ళు పోటీలు చేసింది, ఎలక్షన్ చేసింది. ఆంధ్ర ప్రాంతంలో జరిగినట్టు 30-40 సర్పంచులు ఏ ఊర్లో మా దగ్గర పోటీ చేయలేరా? ప్రతి దగ్గర పోటీ చేసిరు, ఓడించడం చేతగాలే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రపోజల్ చేయడానికి ఎంపీటీసీ లేరా? దౌర్భాగ్య దరిద్రమైన జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీకి సిగ్గుచేటు. ఈ దేశంలో ఇట్లాంటి చరిత్ర ఎక్కడ లేదు, హిస్టరీ. మా మీడియా మిత్రులు హిస్టరీ ఇది నేను చెప్పేది. 12 మంది ఎమ్మెల్సీలకు ప్రపోజల్ చేయడానికి, ప్రతి ఎమ్మెల్సీకి ఒక ప్రపోజల్గా 10 మంది ఎంపీటీసీలు కావాలి. 10 మంది ఎంపీటీసీ లేని దౌర్భాగ్య పార్టీ బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఈ బండిగాడు పాదయాత్ర వేస్తాడా? రోడింటే మేము వదిలితే, మా 60 లక్షల సైన్యం ఉంటే, మేము అక్రమ కేసులు పెడితే, సక్రమంగా ఐపీసీ ప్రకారం, రూల్ ఆఫ్ లా ప్రకారం ఒకవేళ మేము పెట్టినాం, మరి హైకోర్టు లేచింది కదండి, ఒకవేళ తప్పుడు కేసు అయితే కొట్టేస్తారు. చెట్టం మా చేతిలో లేదు కదా, చెట్టం మాకు చుట్టం కాదు కదా. మేము ఎమ్మెల్యే ఉన్నాం, రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాం, పదవిలో ఉన్నాం. అట్లా మేము ఈ 7 ఏళ్ళు మేము ఇట్లాంటి కేసులు వేసి జైళ్ళలో పెడితే వీడు ఎవడన్నా బయటకు అత్తుడేనా?